గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కొత్తగా ఎన్నికైన సర్పంచ్లకు మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ స్పష్టం చేశారు. విశాఖ జిల్లా సబ్బవరం మండలంలో 4వ దశలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు సబ్బవరం మండలం ఇరువాడ బుచ్చిరాజు అతిథి గృహంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న మాజీ మంత్రి బండారు సత్యమూర్తి, మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సర్పంచులందరికీ అభినందనలు తెలిపారు. పెందుర్తి నియోజకవర్గంలో 20 పంచాయతీలలో సర్పంచులుగా ఎన్నికైన వారందరినీ ముందుగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సర్పంచ్ గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని, వచ్చే ఎంపీటీసీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఓటర్లను మభ్యపెట్టడమే కాకుండా ఓటు వేయకపోతే ఇళ్ల పట్టాలు, పెన్షన్లు రద్దు చేస్తామని బెదిరింపులకు గురి చేసి సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లతో పని చేయించుకుని ఎన్నికలలో విజయం సాధించారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ సభ్యులు పైన జగన్నాథరావు, బాబురావు, గంట రవికుమార్, బండారు అప్పలనాయుడు, మిడతల మహాలక్ష్మీనాయుడు, బుచ్చిరాజు, దొడ్డి ప్రకాష్, సబ్బవరం మేజర్ పంచాయతీ సర్పంచ్ గడ్డం ప్రసాద్, కొట్టాన అప్పారావు, పళ్ల తాతారావు, మాసవరపు అప్పలనాయుడు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. నిమిషాలు చేస్తాను ఎదుగులేదు స్కీము అమ్మఒడి ఎవరు అనుకుంటుంది ఆశించాలనుకుంటుందా? ఇదేదో చక్రవర్తి అనుకుంటుందా? లేదా ఏదైనా కొరియా రెండు ఎవడో కిమ్ ఎవడో కొరియా ప్రధానమంత్రి కిమ్ కిమ్ అనుకుంటున్నా నాకు అర్థం కాలేదు. అసభ్యులు ఎమ్మెల్యే ఒక కాన్స్టిట్యూషన్ తయారు చేసిన ఎమ్మెల్యే గారు నేను అసభ్యుల్లో కాన్స్టిట్యూషన్ అంటారు వాళ్ళు ఎమ్మెల్యే అట్లాగే వేదిక మీద చాలామంది పెద్దలు అందరి పేరు చదివేసరికి ఒక అరగని పడుతుంది కాబట్టి అందరికీ పేరు పేరు నమస్కారాలు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సర్పంచుల అభ్యర్థులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సర్పంచులే ఈవేళ మమ్మల్ని నడిపించాలా, 3 మండలాల్లో కూడా సర్పంచ్ 20 మంది కూడా ఏ గొడవ అయినా ప్రభుత్వంతో పోరాడడానికి మీరే ముందుండాలా, మీ వెనకాల మేము ఉంటాం. ఎందుకంటే ప్రభుత్వం మామూలుగా ఊరుకోదు, ప్రతి పంచాయతీలో వేలు పెట్టి మిమ్మల్ని కొత్త చట్టం తీసుకొచ్చాడు మహానుభావుడు. ఇలాంటి అనుమానాలు ఉంటాయని చెప్పి ఎక్కువ ఒక తెలుగుదేశం వాళ్ళు గెలిస్తే రాష్ట్రం అంతా కూడా ఎవరిని ఎలా పీకేయాలో పదవి నుంచి అని చెప్పి కొన్ని చెక్కలు పెట్టి కొత్త యాక్ట్ పెట్టాడు. అది మనం సెక్రటరీ కూడా మీకెంత పనిచేయాలి, మీ సెక్రటరీ కింద కాదు. చాలామంది ఏమనుకుంటుంటే అమ్మ అమ్మమ్మ సెక్రటరీ మీరేం భయపడిపోకర్లేదు, సెక్రటరీని రా.